హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్ ఈ వీడియోలో బ్రేకింగ్ న్యూస్ అనమాట కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇక్కడ వేరియంట్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఎంటర్ అయిందో దీనికి సంబంధించి కీలక ప్రకటన అయితే చేయనుంది దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ టాపిక్లో వెళ్ళిపోదాం వీటిని అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూసుకున్నట్టయితే ఒమిక్రాంట్ అనేది దేశ దేశాలకి వ్యాపిస్తుంది అనమాట మొత్తంగా ముప్పై దేశాలకి అయితే వ్యాపించింది ఇప్పటివరకు మన దేశంలో చూసుకున్నట్టయితే ప్రజెంట్ ఐదు కేసులు అయితే రావడం జరిగింది అయితే ముఖ్యంగా ఇక్కడ మనకి డిసెంబర్ రెండునే భారత్లో రెండు కేసులు అయితే నమోదైనవి అది ఐదు కేసులకు పెరిగింది అటు తెలంగాణలో కూడా ఒక కేసు అయితే నమోదైంది అటు ఏపీకి చూసుకున్నట్లయితే విశాఖపట్నం దాదాపు నలభై మంది రావడం జరిగింది మీరు చూడొచ్చు కొత్త కొత్త వేరియంట్ ఓమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ఇక్కడ విశాఖపట్నంకి సంబంధించి జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు ముఖ్యంగా ముప్పై మంది ఇక్కడ విశాఖ నుంచి ముప్పై మంది అయితే అలా వచ్చారన్నమాట విదేశాల నుంచి బోట్స్ వాన నుంచి సో వీరికి ఎంతమందిలో ఇక్కడ ఒమిక్రాంట్ ఉంటుంది అనే దానికి సంబంధించి టెస్ట్లు అయితే చేశారు ఇంకా రిజల్ట్ అయితే రావాలన్నమాట సో ఇక్కడ వచ్చినట్లయితే అటు ఏపీలో కూడా ఎంటర్ అయినట్టుగానే చెప్పుకోవచ్చు ఈ ఒమిక్రాంటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మన దేశంలో ఎంటర్ అయింది ఆ తర్వాత తెలంగాణలో ఎంటర్ అయింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి సో రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా ఇమీడియట్గా అలర్ట్ అయితే ప్రకటించింది అనమాట కఠిన ఆంక్షలు అయితే ప్రకటించనుంది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే ఒమిక్రాన్లో డెల్టా కంటే రెట్టింపు మ్యూటివేషన్లు అయితే ఉన్నాయి అదేవిధంగా డెల్టా వేరియట్ కంటే ఐదు రెట్లు వేగంగా వ్యాపిస్తుందని చెప్పేసి మనకి తేల్చి చెప్పడం అయితే జరిగింది అందువల్ల కఠిన ఆంక్షలకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది అందరికీ కూడానా సో ఏది ఏమైనా తొందరలోనే కఠిన ఆంక్షలు అది లాక్డౌన్ దారి తీయచ్చు మనం ఏం చెప్పలేం సో ఏదేమైనా అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఇంటి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి